నిర్లక్ష్య వైద్యంతో ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట తెలంగాణ అంబేద్కర్ సంఘం ప్రతినిధులు ధర్నా చేశారు. కరీంనగర్ మండలం గునుగుల కొండాపూర్ గ్రామానికి చెందిన బోయిని మల్లయ్య అనే వ్యక్తి కడుపు నొప్పితో 2 రోజుల క్రితం నగరంలోని అఖిరా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం తీసుకెళ్లాలంటే 120,000 రూపాయల ట్రీట్మెంట్ డబ్బులు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది అడగడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తి ప్రాణాలు తీశారంటూ ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మల్లయ్య చనిపోయాడని దళిత సంఘాల నాయకుడు మేడి మహేష్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గోష్కి శంకర్, సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, మృతుడి బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది కోర్టు దగ్గరలోని అఖిల హాస్పిటల్కి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ల్యాబ్ బిల్లు 26,000 కట్టిండ్రు, తర్వాత ఫార్మసీ బిల్లు 41,000 కట్టిండ్రు, తర్వాత హాస్పిటల్కి సంబంధించిన అడ్మిషన్ బిల్లు 35,000 రూపాయలు కట్టిండ్రు. దాదాపు 130,000 రూపాయలు పేమెంట్ చేసిండ్రు ఇదివరకే. అయినా కూడా పేషెంట్ను బతికించలేకపోయింది యజమాన్యం. పేషెంట్ చనిపోయిన బాధల పేషెంట్ అటెండర్స్ ఏడ్చుకుంటూ ఉంటే మీరు బిల్లు కట్టండి, మేము శవాన్ని కూడా బయటకు పంపించామని చెప్పి యజమాన్యం కరాఖండిగా చెప్పడంతో ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా, ఎంత బ్రతిమిలాడినా కూడా కనీసం పేదవాడు, ఒక దళిత కుటుంబానికి చెందినవాడు, డబ్బులు లేవు, ఆయన ఆటో నడుపుకొని బతికే ఒక పేద దళిత కుటుంబానికి చెందినవాడు అని ఎంత ప్రాధాన్యపడినా కూడా యజమాన్యం కనికరించకుండా శవాన్ని కూడా ఇయ్యము, మీరు 130,000 రూపాయలు కడితేనే మేము శవాన్ని బయటకు ఇస్తామని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఈరోజు దళిత సంఘం తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అందరం కూడా దళిత నాయకులు అందరం కూడా ఇక్కడ కూర్చొని సామరస్యంగా శాంతిపూర్వకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.